రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ శాసనమండలి సభ్యులుగా నవీన్ రావు, పట్నం మహేందర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నలుగురి చేత మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, ప్రకాశం గౌడ్, అరికపూడి గాంధీ, ఆనంద్, మహేష్ రెడ్డి, సుభాష్ రెడ్డి, బాల్క సుమన్, మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హాజరయ్యారు. నలుగురు ఎమ్మెల్సీలకు అవకాశం ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీ కానీ సర్పంచులకు సేవ చేయడానికి మంచి అవకాశం కల్పించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఊహించిన రీతిలో తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రిగా అయి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే చెప్పుకోదగ్గ విధంగా అభివృద్ధిలో ముందుకు పోవడం జరుగుతున్నది. ఏదైతే ఎమ్మెల్సీగా లోకల్ పడినటువంటి సమస్యల మీద కానీ వారికి ఎప్పుడు అందుబాటులో ఉండి గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి వాటిని ముందు తీసుకుపోయి పనిచేస్తాం. రంగారెడ్డి, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ స్థానాలను, అదేవిధంగా గ్రేటర్ స్థానాన్ని కూడా పెద్ద మేరతో గెలుచుకొని మరి ముందు ముందు కూడా మా మేమంతా కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు తప్పకుండా సేవ చేస్తాం. నాకు అవకాశం కల్పించమంత్రి గారు, కేసీఆర్ గారికి మరియు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞత. అదేవిధంగా వారి మెజారిటీతో, రికార్డు మెజారిటీతో నన్ను గెలిపించిన మా మంత్రి గారికి, మా ఎమ్మెల్యేలకు, మా ప్రజాప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు. నాకు పెద్ద అవకాశాన్ని కల్పించినందుకు కూడా వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు 100% నేను వరంగల్ అభివృద్ధికి తోడ్పడతానని, కృషి చేస్తానని తెలియజేస్తాను. తెలంగాణ జాతిపిత గౌరవనీయులు, గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ కేసీఆర్ గారికి మా యొక్క పాదాభి వందనాలు. నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు జీవితాంతం నేను వారికి ఋణపడుంటాను. నాతో పాటు ఇంకా ముగ్గురికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. వాళ్ళ తరఫున కూడా నేను వారికి కేసీఆర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈ గెలుపు సాధన కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.